కౌశల్ బిగ్ బాస్ టైటిల్ గెలవక ముందు నుండే కౌశల్ ఆర్మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డబ్బులు ఖర్చు పెట్టి ఆర్మీ ఫామ్ చేశారని, బయట ఉండి ఎవరో దాన్ని ఆర్గనైజ్ చేస్తూ కౌశల్ కు భారీగా ఓట్లు పడేలా చేస్తున్నారంటూ బాబు గోగినేని లాంటి వారు మీడియా డిబేట్లలో సైతం వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి టైటిల్ తో బయటకొచ్చారు. బాబు గోగినేని అండ్ అతడి బ్యాచ్ చేస్తున్న ఆరోపణలపై కౌశల్ తీవ్రంగా స్పందించారు. $3,500 లక్ష ఈమెయిల్ అడ్రస్లు అమ్ముతున్నారు, వాటి ద్వారా చాలా చేస్తున్నారు. కౌశల్ ఆర్మీ కూడా అలాంటివి ఉపయోగించి కౌశల్ కు ఓట్లు వేయించి ఉండొచ్చేమో అని బాబు గోగినేని అన్నారు. బాబు గోగినేని అన్న మాటలపై కౌశల్ రియాక్ట్ అయ్యారు. బాబు గోగినేని గారు $3,500 అంటున్నారు. ఈ విషయం ఆయనకిలా తెలిసింది, ఆయన ఆ డాలర్లు యూజ్ చేసుకుని బిగ్ బాస్ ఇంట్లో 7-8 వారాలు ఉన్నారేమో అంటూ మండిపడ్డారు. కౌశల్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందే ఆర్మీని అరేంజ్ చేసుకుని వెళ్లారు. అది వట్టిగా ఏర్పాటు చేసుకున్నారో గట్టిగా ఏర్పాటు చేసుకున్నారో నాకు అనవసరం. సోషల్ మీడియాను వాడుకుని మానిపులేట్ చేశారు. రూల్స్ బ్రేక్ చేసుకుంటూ ముందే అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. లోపల నుండి బయటకు సంకేతాలు పంపినట్లుగా నాకు అనుమానాలున్నాయి. జనాలు ఇంత మ్యాసివ్ గా తామంతట తాము వచ్చే అవకాశం ఉండదు, ఎవరో ఆర్గనైజ్ చేశారు అని బాబు గోగినేని ఆరోపించారు. నాపై ఆరోపణలు చేస్తున్న బాబు గోగినేనికి నేను చెప్పేది ఒకటే, కేవలం ఆరోపణలు చేయడం మాత్రమే కాదు, ప్రూఫ్ చేయమనండి. నేను డబ్బులిచ్చి గెలిచినట్లు రుజువు చేయమని చెప్పండి, టైటిల్ అతడి చేతిలో పెట్టి వెళ్లిపోతాను అంటూ కౌశల్ సవాల్ విసిరారు. అంతమందిని ఎవరు ఫ్రాడ్ చేయగలరు? ఒకరినో 100 మందినో లేదా 1000 మందినో చేయొచ్చు, 40 కోట్ల మందిని ఎవరు ఫ్రాడ్ చేస్తారు? అడిగే వాళ్ళకైనా ఇంకిత జ్ఞానం ఉండాలి అంటూ కౌశల్ మండిపడ్డారు. అయితే కౌశల్ ఆర్మీని ఫ్రాడ్ ఆర్మీ అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అది బిగ్ బాస్ హౌస్ లో కానీ బిగ్ బాస్ బయట కానీ ఊరుకునే సమస్య లేదు. ఈ విషయంలో నేను చాలా సీరియస్. కౌశల్ ఆర్మీని ఎవరైనా ఏమైనా అంటే నేను ఎంతవరకు అయినా వెళ్ళడానికి సిద్ధమంటూ కౌశల్ హెచ్చరించారు.